ఓం శ్రీ గణేష్ ఆయనమహ వెల్కమ్ టు హనుమాన్ భక్తి క్రియేషన్స్కి స్వాగతం అండి నమస్కారం అండి మనం స్త్రీలు నోచుకునే నోములలో మాఘ గౌరీ నోము ఒకటి తెలుసుకుందామండి దాని గురించి దాని కథ వ్రత విధానము ఉద్యాపన అన్నీ తెలుసుకుందామండి కథ ఏంటంటే పూర్వకాలంలో ఒక అగ్రహారం ఉండేదంట ఆగ్రహారణ బ్రాహ్మణ దంపతులు జీవించేవారు వారికి భూలక్ష్మి అనే ఒక కూతురు ఉండేదంట యుక్త వయసుకు రాగానే ఆమెకు తల్లిదండ్రులు వివాహం చేశారంట పాపం ఆమెకు వైధవ్యం ప్రాప్తించింది అంత తల్లిదండ్రులు ఆమెను వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేయసాగారంట ఒకరోజు ఒక ప్రదేశాన్ని ఆగారంట అక్కడ కొందరు స్త్రీలు తామున్న ప్రదేశాన్ని శుభ్రంగాలకి ముగ్గులు పెట్టి దీపాలు వెలిగిస్తున్నారంట అది చూసి ఆ తల్లిదండ్రులు ఏమనుకున్నారంట ఆ వితంతుని అక్కడ ఆపారంట వారు ఆ మువ్వురిని ఆ దీపాలు వెలిగించే వారిలో గౌరీదేవి దగ్గరికి పిలి పిలిచిందంట ఏమ్మా బాల్యమందే వైదవ్యం ప్రాప్తించిందా అని అడిగిందంట చింతించకు నదిలోని ఇసుకను ఐదు కుప్పలుగా చేసి వరుసగా పోసి అని పలికెను ఆమె అట్లే చేశాను విచిత్రం ఐదు కుప్పలు వరుసగా పసుపు కుంకుమ కొబ్బరి బెల్లము జీలకర్రగా మారిపోయాయి అంతా గౌరీదేవికి మాఘగౌరి నోం విధానం వివరించి చెప్పింది అదే విధానం తెలుసుకొని బాలవితంతువు మాఘగౌరి నోం నోచింది ఆ నోము ఫలంగా మరణించిన తన భర్త బ్రతికి బయటపడ్డాడు ఈ వ్రతమును మాఘమాసం మంచి నెలంతయు నది తీరానికి పోవలేను పిండి పసుపు కుంకుమలతో ఐదేసి పద్మములు పెట్టవలను అక్కడ పసుపుతో గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజించవలను పూజ అనంతరం నీటిలో కలపవలను మొదటి సంవత్సరం పసుపు రెండవ సంవత్సరం కుంకుమ మూడవ సంవత్సరం కొబ్బరి నాలుగో సంవత్సరం బెల్లము ఐదవ సంవత్సరం జీలకర్ర ఐదుగురు సువాసినలకు వాయనం ఇవ్వవలను కొత్త బట్టలు దక్షిణ తాంబూలం సిద్ధం చేసుకుని వాయనం ఇచ్చిన ఇవ్వవలను భక్తితో కథ చెప్పుకొని నోము నోచుకొనను ఫలం సిద్ధించగలదు థ్యాంక్ యూ అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి